ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో మద్యం తాగి చేస్తున్న నేరాలు మితిమీరిపోతున్నాయి. క్రైమ్స్ అన్నీ కూడా 90% మద్యం తాగిన మత్తులోనే చేస్తున్నారు. సో ఈ మద్య యొక్క క్రైమ్ని నివారించడానికి ఇది కూడా ఒక అంటే పెరగడానికి ఒక ఇది మూల కారణం. సో దాన్ని నివారించడానికి కోసం మద్యాన్ని నిషేధించాలనేది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో కూడా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. ఈరోజు అందరు కూడా మద్య నిషేధం వైపు అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఎంతో అంటే పెద్ద ఎత్తున మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని ఆశించింది. మన తెలంగాణ అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు అదంతా కూడా ఈ మద్యాన్ని ప్రధానంగా చేసుకొని మద్యమే ప్రధాన ఆదాయంగా మద్యమే ఒక ఈ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి అన్ని ఆదాయాల కంటే మిన్నగా మద్యం ఆదాయంగా భావిస్తూ ఉన్నారు. పాలావంతు ఆదాయం మద్యం ద్వారానే సమకూర్చుకునే విధంగా ఈరోజు మద్యం పాలసీని తీర్చిపెట్టారు. కాబట్టి ఈరోజు మద్యాన్ని మన జరిగిన దిశ సంఘటనే కానీ, సమత కానీ, మానస కానీ, అనేక మంది చిన్నప్పుడే అమ్మాయిలు అత్యాచారాలకు హత్యలకు గురవుతున్నారంటే దానికి తీవ్రంగా ఈ యొక్క మద్యాన్ని తాగి సేవించి ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక కార్యక్రమం ప్రారంభించాలని, నిషేధం వైపు అడుగులేయాలని, ఈ యొక్క తెలంగాణలో ఆడబిడ్డలను మనం రక్షించుకోవాలని, కుటుంబాలను కాపాడుకోవాలని, మన యువతను మనం కాపాడుకోవాలని, ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కేవలం మద్యం మీద ఈరోజు పెద్ద ఎత్తున మద్యం ఆదాయమే వనరుగా ఏదైతే భావించి చేస్తా ఉందో, ఏరులై పారుతున్నది తెలంగాణలో ఈరోజు మద్యం. బంగారు తెలంగాణ అనేటటువంటి పేరు ఈరోజు పోయి తాగోతు తెలంగాణగా మారిపోయింది. బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి హైదరాబాద్కి ఈరోజు హైదరాబాద్ నడిబొట్టున జరిగిన దిశ సంఘటన అందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా మారింది. సో వీటన్నిటికీ కూడా మూల కారణం ఈ మద్యాన్ని నిషేధించడానికి మనం అడుగు తొలిగడుగు వేయడం ఒక ఉద్యమానికి బాటగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది దశలు దశలుగా దీనిపైన పోరాటం చేస్తాం. దశలు దశలుగా ప్రజలను కూడా చైతన్యపరుస్తాం. విద్యావంతులు విద్యార్థులు కూడా దీంట్లో ఈ యొక్క మద్య నిషేధం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి అంటే ఈ ఉద్యమాల్లో పాల్గొనే విధంగా అందరినీ భాగస్వామ్యం చేసుకునే కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తాం. గతంలో ఆంధ్రాలో మద్య నిషేధం విఫలమైంది కదా, మరి దీనిపైన అంటే ఈరోజు విఫలము అంటే మద్యమే ప్రధాన ఆదాయంగా అందరూ భావిస్తున్నారు. ఒకటి దాన్ని నియంత్రించడంలో కూడా ఏ విధంగా అనేటటువంటిది ఒక సరైనటువంటి ఒక అంటే ఒక చర్చ ద్వారా ఒక పకడ్బందీగా దాన్ని ఏ విధంగా అమలు చేస్తే మనం కంట్రోల్ చేస్తాం. ఆ తర్వాత నెమ్మదిగా ఒకేసారి నిషేధం వన్ డేలో సాధ్యమయ్యేది కానీ సంగతి అందరికీ తెలుసు. ఆ దిశగా అడుగుడేయడానికి ఏ విధంగా ఒక పకడ్బందీ చర్యలతో ముందుకు పోవాలనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఎంతో పెద్ద ఎత్తున చర్చ జరగాలి దీనిపైన. పక్క రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అక్కడ మరి వాళ్ళంతా కూడా ఒక అడుగు ముందుకేశారు దీనివైపు, మద్య నిషేధం వైపు. మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేసి ఒక అంటే యువత యొక్క ఈరోజు ప్రతి ఒక్క చోట చూస్తున్నాం. చాలామంది యువత ఈరోజు మద్యం షాపుల వైపు ఆకర్షితులవుతున్నారు. అంటే తెలిసి తెలియని వయసులో మంచి చెడు అందరికంటే చెడు వైపే ముందు ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఆలోచించి అడుగులేసి దీన్ని మద్య నిషేధం వైపు ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనేది పెద్ద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలపై అత్యాచారాలు ఎక్కువ శాతం నేను చెప్పినట్టు ఇప్పుడు మద్యం సేవించిన సందర్భంలోనే ఎక్కువ అత్యాచారాలు కానీ హత్యలు కానీ ఇవన్నీ సంఘటనలు చూస్తా ఉన్నాం. అంటే గృహిణులపైన దాడులు కానీ ఇవన్నీ కూడా భర్తలు తాగొచ్చి భార్యలను హింసించడమే కానీ ఇవన్నీ యాక్సిడెంట్లు అయ్యి కుటుంబాలు అన్యాయం అయిపోవడమే కానీ ఈరోజు ఎక్కువ వితంతులు ఉన్నటువంటిది రాష్ట్రం మన రాష్ట్రం. అంటే చాలామంది తాగుడకు బానిసలయ్యి అనారోగ్యానికి గురై చనిపోయి భార్యలు ఈరోజు దిక్కులేనటువంటి ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఆ కుటుంబంలో యజమానిని కోల్పోయి అదేవిధంగా యాక్సిడెంట్లు అయిపోయి తాగి బండ్లు నడిపి యాక్సిడెంట్లు అయ్యి అట్లా కూడా చాలామంది
భర్తలను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, పిల్లలను పోగొట్టుకున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. సో వీటన్నింటినీ కూడా మనం అరికట్టాలంటే ఇది ఒక ప్రధాన మూల కారణం. దీనివైపు అందరం కూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం, అందరం కూడా దీనివైపు నడవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని నిషేధం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు జరిగిన సంఘటనను చూస్తే ప్రభుత్వ వైఫల్యం అనక తప్పదు. ఆ అమ్మాయి బ్రతుకుండేదేమో, పోలీసులు సమయానికి స్పందించి ఉండుంటే ఆ అమ్మాయి చనిపోయి ఉండేది కాదు అనేది అందరి యొక్క అభిప్రాయం. ఈరోజు అందరికీ కూడా స్పష్టంగా ఆ రోజు జరిగిన సంఘటన అందరికీ తెలుసు. మనకందరికీ కూడా బీజేపీ అధికారంలో గుజరాత్ని ఎందుకు ఆదర్శంగా తీసుకోరు, బీహార్ని ఎందుకు ఆదర్శంగా తీసుకోరు? మద్యం లేని రాష్ట్రాలను, మద్యం నిషేధం ఉన్న రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఈ 5 ఏళ్లలో మద్యాన్ని, మద్యం ద్వారా వచ్చే రెవెన్యూ పెరిగి డబుల్ అయిపోయింది, మద్యం కన్జంప్షన్ డబుల్ అయిపోయింది, తగ్గాల్సింది పెరుగుతూ పోతా ఉంది. దాని విషయం కూడా ఆలోచించి మనం ఏ విధంగా మంచి వైపు అడుగేయాలి, ఈ సమాజంలో ఇటువంటి క్రైమ్స్కి ఏది కారణం అనేది అందరూ గొంతెత్తి చెప్పినా కూడా ప్రభుత్వం చలనం లేనట్టు ఉండడం కరెక్ట్ కాదు. దీనిపైన ప్రభుత్వం మద్య నిషేధం వైపు అడుగులేయాలి, పక్క రాసాన్ని చూసి నేర్చుకోవాలి. కొత్త నవ యువనాయకుడు, కొత్త ముఖ్యమంత్రిని చూసి కూడా మనం ఈ ముఖ్యమంత్రి గారు నేర్చుకోవాలి.